హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వన్ దిస్ ఇస్ డాక్టర్ కాశిగారి ప్రసాద్ అసోసియేట్ ప్రొఫెసర్ గ్రాఫాలజిస్ట్ రైటర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి టాపిక్ మాట్లాడుకుంటున్నాం మనకు చాలా పనులు చేయాలని ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది ఆ పనులు చేసే క్రమంలో ఓ కంటిన్యూటీ లేకోకుండా బాగా బ్రేక్స్ ఇస్తూ చేస్తూ ఉంటాం ఇంకా చెప్పాలంటే అనుకుంటాం కానీ చేయం ఎందుకు మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ లేజినెస్ చాలా అంటే చాలా ప్రమాదము మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనందరం కూడా లైఫ్లో ఒక చక్కనైన సక్సెస్తో ఒక చక్కనైనటువంటి అచీవ్మెంట్తో గ్రేటెస్ట్ యాక్టివిటీస్ని సాధించేటువంటి ప్రాసెస్లో పోవాలని ఆశపడుతూ ఉంటాం క్వైట్ న్యాచురల్ ప్రతి ఒక్కరికి అలాంటి తపన ఇష్టము కోరిక ఉండడం అనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్ మరి వాళ్ళందరినీ కలిపి మనము ఒక అద్భుతమైనటువంటి లైఫ్ ఫీసర్ రేస్ అనేటువంటి ఒక చక్కనైనటువంటి రేస్లో కానీ పెట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అందరం రెడీగా ఉన్నాం మనం ఒక టార్గెట్ అనుకున్నాం గోల్ అనుకున్నాం ఆ పాయింట్కి మేము రీచ్ అవ్వాలనేటువంటి తపంతో పరుగును మొదలు పెట్టాలని స్టార్ట్ ద డే అని చెప్పేసి యాక్టివ్గా ఉంటారు కానీ యాజ్ సూన్ యాస్ యూ స్టార్ట్ ది యాక్టివిటీ ఆ రన్నింగ్ రేస్ అనే దాంట్లో నువ్వు మొదలుపెట్టే టయానికి మొత్తం చీకటి అయిపోయింది మొత్తం చీకటి అయిపోయింది ఏమీ కనిపించట్లే పక్కనున్న పార్టిసిపెంట్ కూడా కనిపించట్లే ఇప్పుడు నేను రన్ చేయమన్నాడు నీ డెస్టినేషనే రీచ్ అవ్వమన్నారు ఇమాజిన్ ఎలా ఉంటుంది ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ సచ్ దట్ యూ విల్ రీచ్ టు ద డెస్టినేషన్ పోవడం కొద్ది కష్టం అవుతుంది లైఫ్లో కూడా మనం అనుకున్నటువంటి కొన్ని మనం సెట్ చేసుకున్నటువంటి కొన్ని గోల్స్ని యాక్టివిటీస్ని అచీవ్ చేసే క్రమంలో లైట్ ఈస్ ఇంపార్టెంట్ ఆ లైట్ అంటే ఏంటంటే ఎనర్జీ ఆ లైట్ అంటే ఏంటంటే యాక్టివిటీ ఆ లైట్ అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ ఆ లైట్ అంటే ఏంటంటే సంసిద్ధత అంటే ఈ లేజినెస్ నాకు ఉండకూడదు అన్నటువంటి ఒక కమిట్మెంట్ ఉంటే ఈ గోల్ని నేను రీచ్ అవ్వాలనేటువంటి ఒక కమిట్మెంట్ ఉంటే నీలో ఆ కసి ఉంటే లేజినెస్ అనేటువంటి రోగం నిన్ను ఏమీ చేయలేదు లేకపోతే ఆ లేజినెస్ నిన్ను గుడ్డివాన్ని చేసి నిన్ను వేగాన్ని తగ్గించి ఇంకా నువ్వు అనుకున్న దాన్ని సాధించేటువంటి క్రమంలో నీకు అది ఒక అవరోధంగా ఉండిపోయి నీలో ఒక జబ్బుగా తయారైపోయి నిన్ను క్రమేపీ తినేసి నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తను క్షీణింపచేసేస్తుంది అలా కాకోకుండా అద్భుతమైనటువంటి మార్గంలో సక్సెస్ వైపుకు మనం పోవాలి అంటే ఈ లేజినెస్ అనేది మనకు లేకోకుండా ఉండాలి దీని గురించి మాట్లాడుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మనము చాలా చాలా పదాల వైపు చూస్తూ ఉంటాము ఎన్నో పదాలు మనం ఎదురుగా వేస్తుంటే అందులో నువ్వు ఏ పదాన్ని సెలెక్ట్ చేసుకుంటావు అన్నదే ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఒక వర్క్ నేను చేయాలనుకున్నప్పుడు నేను చేయగలనా చేయలేనా నాట్ షూర్ ఇప్పుడు చేస్తానా తర్వాత చేస్తానా ఇన్ ఫ్యూచర్లో చేస్తానేమో ఈరోజు కాదు నెక్స్ట్ డే చేస్తాను లేటర్ చేస్తాను లేకపోతే చేయొచ్చు చేయకపోవచ్చు ఇలా బోల్డ్ అనేటి అంబిక్విటీస్ మన దగ్గర ఉంటాయి అలా కాకోకుండా ఇప్పుడే నేను చేస్తాను చేయాలని నిర్ణయించుకున్నాను అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ని కమిట్మెంట్ని కానీ మనలో పెట్టుకుంటే సక్సెస్ అవుతాం చాలామంది అంటారు అవును బా నేను లేజీనే బట్ ఓకే ఏమవుతాయి అనొచ్చు నో ప్రాబ్లం నువ్వు లేజీ ఫెలోగానే ఉండు కాదన్నంలా కానీ ఎలాంటి లేజీ ఫెలోగా ఉండాలైతే ఉండాలంటే చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఒక గొప్ప డిఫికల్ట్ టాస్క్ని నేను కంప్లీట్ చేయటానికి ఎలాంటి ఎంప్లాయీని నేను సెలెక్ట్ చేసుకుంటానంటే ద మోస్ట్ లేజీ పర్సన్ ఐ డూ సెలెక్ట్ అని చెప్తాడు ఈయన ఎందుకు హీ విల్ ఫైండ్ ద ఈజియెస్ట్ వే టు సాల్వ్ దట్ వన్ అంటే ఇక్కడ లేజినెస్ కాదు ఇక్కడ మనం చూస్తున్నది అతనిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అతనిలో ఉన్నటువంటి క్రియేటివిటీని మనం చూస్తున్నాం అలా మనలో చక్కనైనటువంటి క్రియేటివ్తో ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్తో స్మార్ట్ థింకింగ్ అండ్ స్మార్ట్ యాక్టివిటీస్తో లేజినెస్ని కూడా మనం ఓవర్కమ్ చేయవచ్చు అలా చేస్తూ లైఫ్లో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే పోకిరి సినిమాలో చెప్పినట్టుగా తిన్నామా పండుకున్నామా తెల్లారిందా అనే ఈ మూడు కార్యక్రమాల దగ్గరే ఆగిపోతాము వరల్డ్ ఈస్ వెరీ బిగ్ అలాంటి ప్రపంచంలోకి మనల్ని మనం నిరూపించుకోవటానికి లెట్ స్టార్ట్ యువర్ డే కమ్ అవుట్ ఆఫ్ దట్ వన్ బీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఆల్ ద టైమ్స్ ఇలా చేయటం కోసము ఈ టైం నుంచి ఈ టైం లోపల నేను అనుకునేటువంటి గోల్ని రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక టైం బౌండ్ని పెట్టుకొని ఆ టైంలో కంప్లీట్ అవ్వడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ మ్యాచ్లా కాకోకుండా ఒక వన్ డే మ్యాచ్ లాగా ఒక లిమిటెడ్ టైంని పెట్టుకొని ఇన్ని ఓవర్స్లో ఇన్ని రోజుల్లో ఇంత పని చేయాలనేటువంటి ఒక ప్రాపర్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తే లేజినెస్ అనేది మన దరిదాపుల్లోకి కూడా రాదు హ్యావ్ అండ్ ఐ ఆన్ యువర్ టైం నీవు నీ టైంని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నావా లేకపోతే దాన్ని ఖర్చు చేస్తున్నావా అనేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మనగానే నోటీస్ చేసుకుంటూ మన టైంని చాలా సిగ్నిఫికెంట్గా చాలా కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే హ్యాపీగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ రెండు మనం తప్పకుండా చేయాలి ఈరోజు ఉదయం నుంచి నేను ఏం చేశానన్నది ఒకసారి రీకాల్ చేసుకుంటూ అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది ఒక చిన్న రిఫ్లెక్షన్ ఇవ్వగలిగితే నీకు ఒక మంచి ఇంప్రూవ్మెంట్ కోసము ఈ రీకాల్ అన్నది ఈ రిఫ్లెక్ట్ అన్నది కానీ చేయగలిగినప్పుడు తప్పకుండా లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం బాగా గుర్తుపెట్టుకోండి స్పెండ్ యువర్ టైం ఇన్వెస్ట్ యువ టైం విత్ నేచర్ విత్ సన్ రైజ్ అండ్ సన్సెట్ విత్ ఫారెస్ట్ విత్ మౌంటైన్స్ విత్ అగ్రికల్చర్ ఎంజాయ్ ద మ్యూజిక్ ప్లే విత్ కిడ్స్ టాక్ అండ్ సర్వ్ ది ఎల్డర్స్ ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ ఈ లేజినెస్ నుంచి మనం బయటపడాలంటే కావాల్సింది మంచి అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ అదేవిధంగా సమ్ టైమ్స్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కేవలం మనం ఒక చక్కనేటువంటి మెడిటేషన్ కోసమో లేకపోతే కేవలం మన యొక్క ఎనర్జీ బూస్టింగ్ కోసమో యూస్ చేసే క్రమంలో సెల్ ఫోన్ని పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ని పక్కన పెట్టాలి ఈవెన్ బుక్స్ని కూడా పక్కన పెట్టాలి లైఫ్లో హ్యాపీగా మనందరం ముందుకు వెళ్ళాలి లర్నింగ్ ప్రాసెస్లో వెళ్ళాలి అంటే మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కావాలి ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ ఏంటంటే చక్కనైన పార్ట్నర్ని పెట్టుకోవాలి బాగా క్రికెట్లో గుర్తుపెట్టుకోండి ఒక్క బ్యాట్స్మెన్నే బాగా ఆడితే బాగా ఆడలేరు అతనికి అటుపక్కునేటువంటి బ్యాట్ నాన్ స్ట్రైకింగ్లో ఉండే బ్యాట్స్మెన్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అందించినప్పుడు ఇద్దరు కలిసి టీంని రన్స్తో పరిగెత్తించగలుగుతారు అలా కో పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడము ఫ్రెండ్స్ తో కలిసి వర్క్ చేయడము అండ్ రైట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవడము కలిగినప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాం బాగా ఇంకోటి గుర్తుపెట్టుకోండి లేజినెస్ నుంచి మనం బయటపడాలంటే ప్రతిరోజు మన డైలీ యాక్టివిటీస్ ని రాసుకుంటూ దాని యొక్క ప్రోగ్రెస్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి దేర్ ఇస్ దెర్ ఇస్ నో మంత్లీ రికార్డ్స్ దేర్ ఇస్ నో ఆల్ టైమ్ రికార్డ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రికార్డ్ దట్ ఈస్ డైలీ రికార్డ్ ప్రతిరోజు మన రికార్డ్ ని మనం బద్దలు కొట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక రూల్ ఉందండి మనం లేజినెస్ నుంచి బయటపడాలంటే ఒక రూల్ ఉంది ఏంటంటే ఎఫ్టిఎంఎల్ రూల్ అంటే ఎఫ్ ప్లస్ టీ ప్లస్ ఎం మైనస్ ఎల్ ఈస్ ఎండ్ ఆఫ్ లేజినెస్ సింపుల్గా చెప్పుకోవాలంటే చక్కనైన ఫుడ్ మనం ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ దానికోసం రైట్ ఫుడ్ని మనం తీసుకోవడం రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ని మనం చేయడము సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండడం నిరంతరం మనల్ని మనం ఉత్సాహపరుచుకుంటూ మోటివేట్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉంటే డిస్ట్రాక్షన్స్ అనేటివి మన దగ్గరికి రావు ఉన్న డిస్ట్రాక్షన్స్ని తీసేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ లేజినెస్ సో నేను ఒక చక్కనైనటువంటి ఫార్ములా కనుక్కున్నాను దట్ ఈస్ ఎఫ్ ప్లస్ టీ ప్లస్ ఎం మైనస్ ఎల్ ఈస్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ లేజినెస్ అలాంటి లేజినెస్ లేకోకుండా చక్కనైనటువంటి మెడిటేషన్తోనూ ఎక్సర్సైజెస్తోనూ లిజనింగ్ టు మ్యూజిక్తోనూ రిఫ్లెక్టింగ్ ఆన్ అవర్ థాట్ ప్రాసెసింగ్తోనూ లైఫ్లో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేజినెస్ అనేది ఒక రోగం లాంటిది ఈ రోగానికి మెడిసిన్స్ ఏమీ ఉండవు మన దగ్గరే మెడిసిన్ ఉంటుంది నువ్వు ఏ హాస్పిటల్ పోయి నాకు లేజినెస్ ఉంది సార్ నాకు ఏదైనా మెడిసిన్స్ రాసేయండి టెస్ట్ చేయండి ఎంత ఉందంటే ఎవ్వరు నీకు సొల్యూషన్ చెప్పరు ఇట్స్ యూ ఇట్స్ యువర్ థాట్ ప్రాసెసింగ్ నా ఆలోచన విధానంలో లేజినెస్ ఉండడం వల్ల నేను సక్సెస్ కాలేను నేను చక్కగా సక్సెస్ అవ్వాలంటే ఓ అద్భుతమైనటువంటి కమిట్మెంట్తో ఓ చక్కనైనటువంటి కాన్ఫిడెన్స్తో అంతకు మించినటువంటి క్లారిటీతో నేను సంసిద్ధంగా ఉండగలిగి రెడీలీ ప్రిపేర్డ్గా ఉండగలిగి ఓ చక్కనైనటువంటి ఛాలెంజ్ని ఛాలెంజ్ చేస్తూ ఛాంపియన్షిప్ క్వాలిటీస్తో నేను ఎప్పుడైతే ఫైట్ చేస్తానో అద్భుతమైనటువంటి డెడికేషన్తో మనకున్నటువంటి డెస్టినేషన్ని మనము విత్ ప్రాపర్ డిసిప్లైన్తో ముందుకు వెళ్ళగలుగుతాము లైఫ్లో సక్సెస్ కావాలంటే క్రమశిక్షణ చాలా చాలా ఇంపార్టెంట్ అడ్డుపడేది ఏంటంటే లేజినెస్ అలాంటి లేజినెస్ మనకు లేకోకుండా చక్కనేటువంటి క్రమశిక్షణతో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేర్చుకోవడంలో మనం ముందుకు వెళ్ళాలి అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిట్ట చివరిగా రెండు మాటలు చెప్తానండి భగవత్ స్వరూపాలైనటువంటి తల్లిదండ్రుల ద్వారా మనకు ప్రాణం జీవం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల టైంలో ఓ విద్యార్థి ఓ స్టూడెంట్ నువ్వు చదువుకోరా చక్కగా తెలుసుకోరా అద్భుతమైనటువంటి క్వాలిటీతో నీ క్వాలిటీని పెంచుకోరా నీ వాల్యూని పెంచుకోరా లైఫ్లో సక్సెస్ అవుతూ ఉండరా అందులో నాకు ఆనందం ఉంటుందిరా అని చెప్పేసి తల్లిదండ్రులు మనని ఎంతో కష్టపడి చదివిపించటానికి కాలేజెస్కి అక్కడికి ఇక్కడికి పంపించి చదువు నేర్పిస్తూ సంస్కారంతో బ్రతకమని నేర్పిస్తూ ఉంటే లేజీగా ఎలా ఉండబుద్దు అవుతుందండి వాళ్ళకి లవ్ని మనము రిఫ్లెక్ట్ చేయాలి వాళ్ళకి లవ్ను మనం ఒక గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలి ఆ లవ్ అంటే ఏంటంటే మీ అచీవ్మెంటే మనం అలాంటి అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ని సాధించినప్పుడు తల్లిదండ్రుల ముఖంలో ఒక ఆనందం ఉంటుందండి కోట్లు పెట్టినా గెలుచుకోలేనటువంటి ఆనందం అలాంటి ఆనందాన్ని నువ్వు మీ తల్లిదండ్రులతో పంచుకోవాలన్నా షేర్ చేయాలన్నా అది నువ్వు ఎంజాయ్ చేయాలన్నా ఐ రిక్వెస్ట్ లేజినెస్ వద్దండి ప్లీజ్ నీకున్నటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో యాక్టివ్ ఎనర్జీతో నువ్వు ఒక కాన్ఫిడెంట్ పర్సనాలిటీగా మలుచుకో డోంట్ బీ లేజింగ్ ఆల్వేస్ బీ యాక్టివ్ ఇన్ యువర్ లైఫ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ యువర్ గోల్ అండ్ అచీవ్ టు దట్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇఫ్ యు లైక్ మై వీడియోస్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కాసిగారి ప్రసాద్ ఇట్స్ ఎ హైలీ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ ఛానల్ విచ్ ఎడ్యుకేట్స్ విచ్ ఇన్స్పైర్స్ విచ్ ఇగ్నైట్స్ ది వాల్యూస్ మోరల్స్ అండ్ ఇన్స్పిరేషన్ ఇన్ ది యూత్ దానికోసమే పెట్టుకునేటువంటి ఛానల్ దాని కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్